ఫుల్ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అని చేస్తుంటారు కదండి అది ఎవరికి అవసరం ఏముంటాయి దాంట్లో ఏ విషయాలు ఉంటాయి ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అనేది ఒక వైడ్ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అవి అంటే ఎవరికైతే నోట్లో తినడానికి పళ్ళు లేవో లేకపోతే ఉండి తినడానికి పనికి రావట్లేదు నవ్వడానికి అందమైన చిరునవ్వు లేదో లేకపోతే చిగురుల నుంచి నెత్తురు ఉంటుందో వీళ్ళందరికీ కూడా ఒక సెట్లా తయారు చేసి ఇప్పుడు చూడండి మీకు చిగురులు జబ్బు చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి అని పేషెంట్ వింటేనే భయపడతారు ఇన్ని సమస్యలు ఉన్నాయని అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే కేటగిరీలోకి పేషెంట్ని తీసుకొని మొత్తం నోట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్నిటినీ సాల్వ్ చేసి ఇన్ఫెక్షన్ని పూర్తిగా నయం చేస్తాము మళ్ళీ రాకుండా పర్మనెంట్గా రెండవది నవ్వడానికి అందమైన చిరునవ్వుని ఇస్తాము తినడానికి వెనకత్ర పళ్ళను పెట్టి మన చిన్న వయసులో పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఎంత చక్కటి చిరునవ్వు ఎంత బలంగా పళ్ళు ఉండేవో అలా ఇంచుమించు దగ్గరగా తయారు చేసి పేషెంట్ని పంపిస్తాం కాకపోతే అప్రోచెస్ విల్ బి డిఫరెంట్ లైక్ కొంతమందికి ఏంటంటే క్రౌన్ అండ్ బ్రిడ్జ్ వర్క్ చేయాల్సి ఉంటుంది కొంతమందికి ఇంప్లాంట్స్తో చేయాల్సి ఉంటుంది కొంతమందికి ఓన్లీ ఫ్రంట్ టీత్ చేస్తే సరిపోతుంది అది పేషెంట్ కండిషన్ బట్టి పేషెంట్ డిమాండ్స్ని బట్టి చేయడం జరుగుతుంది బట్ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకి చేయొచ్చు పళ్ళన్నీ అరిగిపోయి పళ్ళు సమస్యలు అసలు నమలటానికి పనికి రాకుండా చిన్ని చిన్ని పళ్ళు అయిపోయి చాలా వెళ్ళి తీయించేసుకుంటున్నారు వాళ్ళు తీయించుకోకండి అవసరమే లేదు ఆ చిన్న పళ్ళని నోట్లో ఉంచి చక్కగా మనం వాటిని సిటీ తీసుకురావచ్చు వాటిని తీయాల్సిన పని అయితే లేదు తీయించుకునే అయితే ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి వీటిని ఉంచి ఏదైనా చేయడం అవుతుందా అని ఒకవేళ వీలు అవ్వదు అంటే తీయడం తప్పదు కానీ వీలైనంత వరకు మన సొంత పళ్ళని సేవ్ చేసుకోవాలి అర్థలు ఇలాంటి కేర్ చాలా ఎక్కువ తీసుకుంటాం మేము పేషెంట్ రాగానే మాక్సిమం పన్ను సేవ్ చేయడానికి ట్రై చేస్తాము రెండు ఒకవేళ వీలు పడక తీసేస్తే వెంటనే ఫిక్స్డ్ పన్ను పెట్టడానికి ప్రయత్నిస్తాము ఒకసారి పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి అంటే ఓవర్ నైట్లో రిజల్ట్ రావాలి ఓవర్ నైట్లో ట్రీట్మెంట్ అవ్వాలి అని అనుకుంటారు అలా జరగదు ఎప్పుడు కూడా ఏ ట్రై ఏ ట్రీట్మెంట్ అన్నా ప్రాపర్ వేలో చేస్తేనే దానికి రిజల్ట్ ఉంటుంది పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతాము ఇప్పుడు కొంతమంది ఫిక్స్డ్ పళ్ళు లేవు వస్తారు కొంతమందికి ఒక్క రోజులో ఫిక్స్డ్ పని పెట్టగలుగుతాము కొంతమందికి వారం పడుతుంది కొంతమందికి రెండు వారాల్లో చేయగలుగుతాము కొంతమందికి మూడు నెలల తర్వాత ఫిక్స్డ్ పనులు పెట్టగలుగుతాము అలా వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి కావాల్సిన దాన్ని చెయ్యాలి తప్ప మనం ఎలానా ఒక మ్యాజిక్ చేసినట్టు ట్రీట్మెంట్ ఎప్పుడు చేయకూడదు అది ఖచ్చితంగా కొంతమంది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళకండి అలా వెళ్ళకూడదు అని మీరు అనుకుంటే వెంటనే సమస్య వచ్చిన వెంటనే రండి అప్పుడు ఏముంది ఒక్క సిట్టింగ్లో అయిపోతుంది చాలా పెద్దగా అయిపోయిన తర్వాత మొత్తం పాడు చేసుకొని వస్తే డెఫినెట్గా సిట్టింగ్స్ పడతాయి అలా చేయడమే కరెక్ట్ కూడా షార్ట్కట్లో చేసేస్తాము వారంలో చేస్తాము మూడు రోజులు చేస్తాము అంటే అది అలా జరగదు అలా చేసినా ఆ ట్రీట్మెంట్ నిలబడదు